हाय हेलो अंडी वेलकम टू नवीना स्टडी हब मुझे वीडियो नचते लाइक चाहिए शेयर चाहिए प्लीज सब्सक्राइब मई चैनल सब्सक्राइब तरह पक्न बेल आइकन एक्टिवेट नेन प्रती वीडियो मेको नोटिफिकेशन रूप में वस्तु ओके क्लास कदा एमको ने शिशुनाग वंशम राशा मेकसीपे इंडियन हिस्टर मनमु चपाने चपाली अकम रिमेनिंग वंशाल इवे कदा शिशुनाग वंशम नंदवंशम चपेस्ते मन के मगध साम्राज्यम कंप्लीटते अंडी अवन निजमें मर अंटे को मुंक पम जो ते मन की शिशुनाग वंशम एला वो चूसक ओके मरी शिशुनाग वंशा मन को अंत मुझे एवं परपाल मगध साम्राज्या मूड वंशाल परपाल चसाईनकनामा ए आर्यांक वंशम शिशुनाग वंशम नंद वंशम मगध साम्राज्या परपाल वंशाल मरी इधला वोज मन चपासी शिशुनाग वंश शिशुनाग वंश शिशुनाग वंशा स्थापित एवरो अंटे शिशुनागुडी इतने पेर मीद शिशुनाग वंशम अर्थम ईजीगे बागुंद कदा शिशुनागुड़ शिशुनाग वंशम अंत बर्थमें इत गुर्तपे मुझे క్రీస్తుపూర్వం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 413 నుంచి 364 లో ఇంకా ఇతను మనం చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పుకునే మనము వెంటనే ఇతనికి రాజుగా చేయడం వచ్చిందంటారా ముందుగానే ఇతను పుట్టుకతోనే రాజుగా కాలం నుంచి వచ్చాడు అనుకుంటారా కాదు ఇతను ఫస్ట్ అర్యాంక వంశంలో ఉదయనుడు ఉన్నాడు కదా మర్చిపోయినారు కదా మీరు ఉదయనుడండి ఉదయనుడి దగ్గర మంత్రిగా పని చేసేవాడు అన్నమాట एक्कडंटे काशीलो काशीलो मंत्रिगा पनिचेसेवाडु एवरु शिशुनागुडु बाने पनिचेसाडु इतनिकि कुतंत्रं अंटे एवरिकैना अंते कदा एन्निसार्लु मेमु मंत्रिगा पनिचेयालि ओक रोजुन नेनु राजुगा परिपालन चेयालनि ओक दुरुद्देशं अनेदि कलिगिंदि एप्पुडेप्पुडा अनुकुंटू उंटे नेक्स्ट वच्चिन वाडे नागदशकुडु कदा इतडु असमर्थुडु वेस्ट क्यान अंटे वेस्ट अनुकोवाल्सिंदि मनं ఇదను చేతగాలే పని చేతగాలినప్పుడు ప్రజల్లో ఏమవుతుంది అసహనం కలుగుతుంది ఇప్పుడు మనకేనంత కదా పరిపాలన సరిగా లేకపోతే ఐదేళ్ళు చూస్తాం నచ్చకపోతే వేరే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది అట్లనే సేమ్ అక్కడైతే ఏమైందంటే వెంటనే రాజును దించేవాళ్ళనమాట దించేసి నెక్స్ట్ వంశాన్ని చూసేవాళ్ళు ఇదే మనకు బాగా మంచి టైం అనుకొని శిశునాగుడు వచ్చేసి ఇతను పరిపాలన సరిగా లేదు కదని ఈ వంశము స్టార్ట్ చేస్తే బాగుంటుంది ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకొని శిశునాగుడు అనే అతను రాజుగా ఇంగేంది చలామణిలోకి వచ్చేసి ఆ వంశానని స్టార్ట్ అయితే చేసాడు అదేంటి మనకు స్టోరీ ఓకేనా మరి ఉస్తాని క్యాపిటల్ పెట్టుకోవద్దు ఏదో ఒకటి రాజధాని అయితే ఉండాల్సిందే కదా ఎవరికైనా రాజధాని ఉండాలి ఉండాలంటే ఏం రాజధాని పెట్టుకున్నాడు అదే రాజధాని పెట్టుకుంటే ఇతనికి పేరు బాగుంటుందా ఉండదే ఎవరైనా అంతే కదండి ఎవరైనా మనకంటే మన వెనకల వచ్చిన వాళ్ళది అదే పేరు పెట్టుకుంటామా పెట్టుకోం కదా నెక్స్ట్ వచ్చే రాజకీయవేత్తలు కానీ ఎవరైనా మనం ఏం చేస్తామో ఇంతకుముందు ఉన్న పేరు తీసేసి మన పేరు పెట్టుకోవడం జరుగుతుంది సేమ్ అంతే ఇంతకుముందు పాటలీపుత్రం రాజధానిగా ఉండింది కదా అది వద్దు నాకు ఇష్టం లేదని చెప్పేసి పాటలీపుత్రాన్ని తీసేసి వైశాలిగా పెట్టుకున్నాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ మీరు క్యాపిటల్స్ ఏంటని క్యాపిటల్ ఇంపార్టెంట్ కదా ఈ క్యాపిటల్ ఏందంట ఇతని కాలంలో వైశాలి తీసేసినాడు దీన్ని తీసేసి వైశాలిగా పెట్టుకున్నాడు ఇతని కాలంలో అనేక మగధపై అనేక రాజ్యాలు అనేది మనకు ఆక్రమించుకున్నాడు ఏంటంటే ఇతను చూడండి అవంతిని వస్సను అనే అనేక రాజ్యాలు అనేది ఈ మగధలో విలీనం అయితే చేసుకున్నాడు ఓకేనండి చేసుకున్నాడు పాపం బానే ఉంది ఇతనికి ఒక 5 మంది పిల్లలు పుట్టినారు పుట్టిన తర్వాత వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే సేమ్ మన అజాత శత్రువు ఏ విధంగా అయితే తండ్రిని చంపి రాజకీయంలోకి అదే రాజ్యంలోకి వచ్చాడో ఇతన్ని తర్వాత వచ్చిన పిల్లలు కూడా 5 మంది కూడా ఇతని అంత మనం అంత ముందించడానికి ఇతన్ని చంపడానికి గల కారణాలు రాజ్యాన్ని నెక్స్ట్ రావడానికని ఇతని వచ్చిన ఇతని పిల్లల్లో ఇతన్ని హతమార్చడం జరిగింది ఎవరిని శిశునాగుని అందుకనే మనం ఏమంటాం చెడపకురా చెడేవ అంటాం కదా ఒకరిని మనము అందుకే ఇదంతా జరిగింది ఆ తర్వాత ఈ పిల్లల్లో ఇతన్ని చంపడం జరిగింది ఓకేనండి చంపితే ఇంకా చనిపోయినాడు అయిపోయింది అతని తర్వాత వచ్చిన అతనే ఎవరంటే అంటే ఆ మధ్యలో నలుగురు అవసరం లేదండి మెయిన్ ఇంపార్టెంట్ మనకి కాల అశోకుడు ఇతను వెరీ ఇంపార్టెంట్ మనకు ఈ కాల అశోకుడు వచ్చాడు
వచ్చిన తర్వాత చూడండి ఇతను ఇంకొక పేరు ఉంది, ఆ విషయం చెప్పాను కదా మీకు, కాక వర్ణుడు అనేది ఒక పేరండి. మరి ఇతను ఎక్కడో విన్నట్టుంది కదా, విన్నారు. ఎక్కడ విన్నారు? మనకు రెండవ బోధ సంగీత అని గుర్తుకుందా లేదా, ఉండింటుంది లేండి. రెండవ బోధ సంగీతలో వైశాలికి రాజుగా పనిచేసిన అతనే మనకు కాల అశోకుడు అని చెప్పుకున్నాం కదా, వైశాలికి రాజు కదా ఇతను. మరి చూడండి రెండవ, చూడండి మీరు తెలుసు రెండవ బోధ సంగీతకి మనకు మీరు గుర్తుపెట్టుకున్నారా లేదు, వైశాలికి రాజుగా ఉండేవాడు ఈ సమావేశంలో అని చెప్పుకున్నామా లేదా. మనకు నాలుగు బోధ సంగీతులు ఉంటాయి, మరి ఇదన్నీ చెప్పుకునేప్పుడు ఇతను బోధానికి సంబంధించిన వాడే కదా, బౌద్ధ మతానికి సంబంధించిన వాడు. ఓకేనండి. మరి ఇతను వచ్చేసి ఇతను క్యాపిటల్ పెట్టుకున్నాడండి. క్యాపిటల్ వచ్చేసి ఫస్ట్ది వైశాలి పెట్టుకొని రెండోది వచ్చేసి పాటలిపుత్రంగా పెట్టుకున్నాడు అనమాట. రెండు క్యాపిటల్స్ ఇతనికి, తొలి క్యాపిటల్ వచ్చేసి వైశాలి, రెండవ రాజధాని వచ్చేసి పాటలిపుత్రంగా పెట్టుకున్నాడు. ఓకేనండి. ఇతని కాలంలో సేనాపతి ఉండేవాడు. సేనాపతి ఎవరంటే మహాపద్మనందుడు అనే అతను సేనాధిపతి. మహాపద్మనందుడు సేనాధిపతి. మరి ఇతనికి కూడా 10 మంది కుమారులు ఉండేవాళ్ళు అనమాట. ఎవరికి? కాళాశోకుడికి. ఉంటే ఇతని తర్వాత వచ్చిన పిల్లలు సేమ్ అసమర్థులో ఏమో మనకు తెలియదు కానీ అసమర్థులని అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ ఎవరు ఓడిస్తారంటే ఈ సేనాపతి ఓడించి నెక్స్ట్ వీళ్ళంతా, అంటే ఇతని గురించి మనకు అవసరం లేదండి. ఈ కాళాశోకుడు అంటే మనకు బౌద్ధ సంగీతికి, రెండవ బౌద్ధ సంగీతికి అవసరము. రెండవ బౌద్ధ సంగీతంలో వైశాలికి రాజుగా మనకు ఇతను మనకు గుర్తుకు రావాలి. ఓకేనా? ఇది ఒక్కటే మనకు గుర్తు రావాల్సింది. ఇతని అంతకుముందు నుంచి మహాపద్మనందుడు వచ్చేస్తాడు. ఈ 10 మందిని కూడా ఓడించేసి మహాపద్మనందుడు ఏం చేస్తాడంటే నందవంశాన్ని స్టార్ట్ చేస్తాడు. చూడండి, నందవంశాన్ని స్టార్ట్ చేసి మహాపద్మనందుడు, నందవంశంతోనే మనకు స్టార్ట్ అవుతుంది. మహాపద్మనందుడు స్టార్ట్ చేసింది ఎవరని చెప్పుకోవాలి మనం? మహాపద్మనందుడు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 364 నుంచి 321లో మహాపద్మనందుడు వస్తాడండి. ఇతనికి నందవంశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే 9 మంది రాజులు పరిపాలన చేయడం వల్ల నందవంశం అనే పేరు వచ్చింది. ఇతని పేరు మీద కూడా అదే ఉంచండి, మహాపద్మనందుడు. ఓకేనండి. ఈ విధంగా పద్మనందుడు బాగానే వచ్చాడు, సరిపోయిందే అనుకుంటే లేదండి. ఇతను సేనాధిపతి కదా, మరి ఇతని పేరు కూడా ఇంకొక పేరు ఉంది, ఉగ్రసేనుడు అని కూడా ఉంది. ఇతను వచ్చేసి స్థాపకుడు అని, మా నందవంశాన్ని స్థాపకుడు ఎవరని చెప్పాలి? మహాపద్మనందుడు. ఓకేనండి. ఈ మహాపద్మనందుడు బాగానే వచ్చినాడు. వచ్చిన తర్వాత వస్తానే వెంటనే మనం ఏం చేయాలి? క్యాపిటల్ని స్థాపించుకోవాల్సింది. ఎవరమైనా అంతేనండి, వాళ్ళు పెట్టుకునే క్యాపిటల్ పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఏం చేశాడంటే వైశాలి నుంచి తిరిగి తీసుకొని వచ్చి పాటలిపుత్రానికి మార్చేసినాడు. దేన్ని? రాజధాని. పాటలిపుత్రానికి మార్చేసినాడు. ఓకేనండి. ఇతను వచ్చేసి పాటలిపుత్రానికి మార్చినాడండి. మరి ఇతను దేనికి సంబంధించిన వాడంటే ఇతను మహాపద్మనందుడు జైన మతస్థుడు అండి. జైన మతస్థుడు. ఓకేనా? జైన మతస్థుడు. ఇతని కాలంలో ప్రధానిగా ఎవరైనా పనిచేశారంటే చేశారు. ఎవరంటే రాక్షసుడు అనే అతను. రాక్షసుడు, ప్రధాని పేరు రాక్షసుడు. ఓకేనండి. ఇతన్ని ప్రజలు ఏమని పిలిచేవారంటే ఏకరాట్ అనే బిరుదుతో పిలిచేవారనమాట ప్రజలు. ఎందుకు పిలిచేవారంటే ఇతను ఏం చేసేవాడు, చాలా బాగానే మంచి పనులు చేసినాడు. ఏం పనులు చేశాడంటే ఉత్తర భారతదేశంలో, ఇతనికి ఇంకొక పేరు ఉంది ఏంటంటే ఉత్తర భారతదేశంలో వీళ్ళంతా పరిపాలన చేసినప్పటికీ ఇతను ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి ఎన్నో రాజ్యాలను ఆక్రమించుకొని విజయాలు సాధించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కళింగ రాజ్యాన్ని కూడా ఆక్రమించి జయించి ఈ రాజ్యాన్ని కూడా మగధలో కలుపుకోవడం జరిగిందనే విషయం ఎక్కడ తెలుస్తుందంటే మనకి కళింగ కారవేలుడు వేసినటువంటి హతిగుంప శాసనంలో మనకు తెలుస్తుంది. ఓకేనండి. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి స్టోరీ ఇతని గురించి. హతిగుంప శాసనంలో ఇతను ఈ విధంగా వచ్చాడనే విషయం చెప్తారు. ఓకేనా? ఇతని కాలంలో ఇంకా ప్రజల మనకు ఇతను మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు, ఎట్లనో తెచ్చుకున్నాడు. మొత్తానికి ఇతని కాలంలో ఫస్ట్ టైం ఏమైపోయిందంటే శిస్తును వసూలు చేయడం మొదలుపెట్టాడనమాట. ఇంకా ప్రజల్లో శిస్తును వసూలు చేయడం ప్రవేశపెట్టినాడు. ఇంకా ఏంటంటే కొన్ని యూనివర్సిటీని ఎక్కువ డెవలప్ చేసినాడు. ఆ యూనివర్సిటీ ఏంటంటే తక్షశిల యూనివర్సిటీని డెవలప్ చేశాడు. ఓకేనండి. ఈ విధంగా ఇతనికి ఎన్నో మంచి పేర్లు, మంచి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? ఇతను సైన్యాన్ని బాగా పెంచుకోవాలి కదా, అందుకని సైన్యం కోసం, పెంచుకోవడం కోసమని 4 బలాలను అనేది ప్రవేశపెట్టినాడు. అవి ఏంటంటే కాల్బలము, నెక్స్ట్ రథబలము, నెక్స్ట్ వచ్చేసి గజబలము,
నెక్స్ట్ వచ్చేసి మనకు అశ్వబలము అనే నాలుగింటిని ప్రవేశపెట్టాడని ఎవరు చెప్పారంటే గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి కర్టియస్ అనే వ్యక్తి మనకు చెప్పినాడండి. అతని యొక్క రచనలో మనకు తెలుస్తుందన్నమాట. కర్టియస్ అని అతను రాశాడనమాట. ఇవన్నీ మనకు మహాపద్మానందుడు కాలంలో ఉండేటని మనకు చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇతనికి ఇంకా కొన్ని బిరుదులు ఉన్నాయండి. అది తెలుసుకుంటే మనకి ఇతని గురించి స్టోర్ అయితే అయిపోతుంది. ఇతనికి రెండు రకాల బిరుదులు ఉన్నాయన్నమాట. ఏంటంటే రెండవ పరశురాముడు అనే బిరుదు, ఇంకొకటి వచ్చేసి సర్వక్ష తాంత్రిక అనే రెండు బిరుదులు అయితే ఇతనికి ఉండేది. మీకు తెలుసా ఇంకొక విషయం, ఈ మిగతా రెండు వంశాలు బాణే క్షత్రియ వంశం చెందినవి. ఈ నందవంశం ఒకటి క్షత్రియేతర వంశానికి చెందినటువంటి వంశం అనమాట. మొదటగా ఇట్లా క్షత్రియ కాకుండా పరిపాలన చేసినట్టు వంశం ఏంటంటే నందవంశమే. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మీరు విషయాలని. ఓకేనండి, నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ధననందుడు. ఇతను లాస్ట్ వ్యక్తి అండి, ధననందుడు. ఈ మధ్యలో 8 మంది మనకు అవసరం లేదు, చెప్పరు కూడా ఎక్కడ. ధననందుడు గురించి మనకు, ఇతను క్యాపిటల్ వచ్చేసి పాటలిపుత్రమేనండి, ఎందుకంటే ఇతను ఏం మార్చలేదు. ఇతని గురించి ఎక్కడ తెలుస్తుందంటే మనకు కథ సరిస్సాగరం అని ఎవరు రాశారు, సోమదేవ సూరి రాసినటువంటి ఒక గ్రంథంలో ధననందుడి గురించి చెప్తారన్నమాట. ఇతను క్షత్రియేతర వంశం చెప్పుకునే కదా, ఈ పాటలిపుత్రాన్ని రాజధానిగా చేసి పరిపాలన చేసేవాడనమాట. ఎవరు ఇతను, ధననందుడు. ఇతని కాలంలో ఎవరు మంత్రిగా పనిచేసేవారంటే కౌటిల్యుడండి, అదే చాణిక్యుడు విష్ణుగుప్తుడు అంటాం కదా, అతనే కౌటిల్యుడు. ఈ కౌటిల్యుడిని ఏం చేశాడంటే ధననందుడు చాలామంది మాటలు విని ఈ కౌటిల్యుని బయటికి పంపించాడనమాట. అంటే నీ యొక్క మంత్రి నాకు నచ్చలేదనే ఉద్దేశంతో ఇతని బయటికి పంపిస్తాడు. బయటికి పంపిస్తే కౌటిల్యుని వీళ్ళందరికీ అప్పుడు కోపం కదా, కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడప్పుడు ఛాన్స్ వస్తుందా ఇతని ఓడిస్తామా అనుకుంటూ ఉండే టైంకి ధననందుడు ఇటువంటి ఉంపుడుగా తినటువంటి మొర అనే ఆమెకి ఒక వ్యక్తి జన్మిస్తాడనమాట. ఎవరు, చంద్రగుప్త మౌర్యుడు. ఆ చంద్రగుప్త మౌర్యుడు ఆమె బయటికి వెళ్ళిపోతారు కదా, అతన్ని తీసుకొని వస్తాడు. ఎవరు, కోటిల్ని తీసుకొని వచ్చి చంద్రగుప్త మౌర్యుని మంచి అన్ని విద్యలు నేర్పించి లాస్ట్కి ఏంది ఎక్కడికి తీసుకొని వస్తాడంటే ధననందుడి దగ్గర తీసుకొని వచ్చి ఈ మగధపై ఏం చేస్తాడంటే యుద్ధము ప్రకటించి ఈ యొక్క, అంటే అప్పటికి ఇతనికి చెడ్డ పేరు వచ్చేసి ఉంటుంది. అంటే ప్రజల్లో అసహనం ఎన్ని కలిగింటే ఇతని పరిపాలన నచ్చక, ఇంకా సీజియం మన చంద్రగుప్త మౌర్యుని తీసుకొని వచ్చి మగధపై ఈ యుద్ధం చేస్తే ఏమవుతుందంటే ధననంద వంశం అనేది ఓడిపోయి నెక్స్ట్ మగధపై ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం అనేది వెలుగులోకి వస్తుంది. ఏ విధంగా వెలుగులోకి వస్తుంది మౌర్య సామ్రాజ్యం మనం తెలుసుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఆ మౌర్య సామ్రాజ్యం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుందంటే విశాఖదత్తుని ముద్ర రాక్షసంలో బాగా చెప్తారనమాట. ఈ ధననందుడికి కొడుకే మన చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా, మరి ఎందుకు ఇది ఎందుకు పతనం అయిందంటే తెలుసా అండి, పతనానికి కారణాలు ఏంటో మీకు తెలుసు కదా. పన్నులు వసూలు చేసేవారు, కానీ ఇతను ఏం చేశాడంటే ఆ యొక్క భారాన్ని అనేది ట్యాక్సెస్ అనేది ప్రజలపై ఎక్కువ పడడం వల్ల ప్రజల్లో ఏమైందంటే అసంతృప్తి ఎక్కువైపోవడం వల్ల విసుగు కలిగి మాకొద్దు ఈ వంశం అని చెప్పేసి, ఈ వంశం కూడా మాకు నచ్చలేదని చెప్పేసి మన చంద్రగుప్త మౌర్యుని రాజుగా తీసుకొని వచ్చి మౌర్య సామ్రాజ్యం అనేది అప్పుడు మగధ అనేది అంతమైపోయి మౌర్య సామ్రాజ్యం అనేది వెలుగులోకి రావడానికి గల కారణం ఎవరు, మెయిన్ అంటే కౌటిల్యుడు. ఎందుకు కౌటిల్యుడు ఇతను తీసుకొని వచ్చాడు, అసలుకి ఏంది స్టోరీ, ఇది క్షత్రియ వంశము, ఇది శూద్రుడు, ఇతను ఎందుకు వచ్చింది, ఏంటి, ఏం కథ, అదంతా స్టోరీ మనకు తెలియాలంటే నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.